అక్కడ చూస్తా ఇంత అందమైన అమ్మాయి, అక్కడ చూస్తా ఇంత అందమైన అమ్మాయి, ఇంత అందమైన అమ్మాయి నీ ముంగడుంటే ఏమి తెలియంటావు. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్, నేను అంజలి దాస్. ఈ రోజు మనం టాస్క్ చేసిన ఆవిడ ఒక ఏరియాకి వెళ్ళడం, అక్కడ పరిచయాలు పెంచుకోవడం, ఆ స్కీమ్ ఈ స్కీమ్ పేరు చెప్పి లేదంటే ఫైనాన్సర్స్ దగ్గర డబ్బులు తీసుకుని వన్ ఫైన్ డే అక్కడ నుంచి జంప్ అయిపోవడం, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ఆవిడ పైన మనం టాస్క్ చేయడం. అయితే ఆమెకి ఎలా బుద్ధి చెప్పాం ఏంటి అనేది వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్. నేను మీ సుధాకర్ ముస్కురి. వ్యూవర్స్, ఈయన ఒక చిన్న పార్ట్ టైం జాబ్ లో చేసుకుంటా, కష్టపడి చదువుకుంటూ, ఈయన ఏదో ఈయన పరిస్థితి బాగాలేక బాగుండే మంచి ఈయన సంసారం ఈయన చేసుకుంటుంటే మధ్యలో ఒక ఆమె వచ్చి ఎంత టార్చర్ పెడుతుంది అనేది ఆయన మాటలు నిందాం చూడండి. హాయ్ బ్రో. హాయ్ అన్న. అన్న, నేను ఒక ఫైనాన్సర్, ఒక మనకు ఆఫీస్ ఉంటుంది ఫైనాన్స్ది, అయితే దాంట్లో వర్క్ చేస్తూ ఉంటా. అంటే ఫైనాన్షియల్ ఇచ్చి కలెక్ట్ చేసుకోవడం ఉంటుంది కదా, కలెక్షన్ తీసుకుంటా. అయితే అట్లా ఒకరోజు అట్లా తీసుకుంటూ ఉంటే ఒక మేడం దగ్గరికి వెళ్ళాను, ఒక ఆంటీ దగ్గరికి. అయితే వెళ్ళి ఫైనాన్స్ తీసుకుందామని చెప్పి తీసుకుందాం వెళ్ళి రూమ్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె అన్నది సరే లోపల రా కూర్చో ఇస్తాను అని చెప్పి చెప్పింది. లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ పెట్టేసి ఇంకా మిస్బిహేవ్ చేసింది. ఇక తర్వాత ఫొటోస్ అవి తీసి బ్లాక్మెయిల్ చేయడం చేస్తుంది. ఇట్లా చేస్తుంటే నేను అన్న మా సార్ వాళ్ళకి చూపిస్తా నేను ఫైనాన్స్ కట్టాను, ఇష్టం నువ్వే కట్టుకో అది అని చెప్పి చెప్తుంది. ఓకే బ్రో, నువ్వేమో మిస్బిహేవ్ ఇష్టం. నేనేం చేయలేదన్న, తనే ఇంకా అట్లా ఫోటోస్ తీసి నువ్వు పట్టుకున్నావు అలా ఇలా చేసావు అని చెప్పి అని తనే నన్ను బ్యాడ్ చేస్తుంది. మా సార్ వాళ్ళకి కూడా ఫోటోస్ తీస్తా అట్లా ఇట్లా అని చెప్పి చెప్తుంది. కేసు పెడితే అది చేస్తా అని అంటుంది. ఒకసారి మాట్లాడితే సరిగా స్పోర్ట్స్లో కూడా మంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నాడు. ఆయన ఏదో లైఫ్ కెరీర్ మంచి డిజైన్ చేసుకుంటాడు. ఇట్లాంటి చీడపురుకులు వస్తుంటే పోతుంది బ్రదర్, నువ్వు మాత్రం డిసప్పాయింట్ కావద్దు. ఓకే సరే, ఇప్పుడు వస్తా ఇక్కడికి. ఆమె వస్తుంది సార్. ఆమె ఇక్కడికి వస్తా అంట, ఈయనతో మాట్లాడానికి వస్తా. ఆమె ఫోన్ కూడా చేసిన ఇతను వస్తుంది. ఒకవేళ వచ్చినాక ఏం చేద్దాం అనేది చూద్దాం. నువ్వు ఫోన్ పెట్టుకో. ఓకే, మీ దగ్గర పెట్టుకో, వచ్చాక మాట్లాడు. సరే నేను వస్తాను మీకు. ఓకే, మ్యాక్సిమం అడుగు ప్లీజ్ అండి, ప్లీజ్ అండి అని ఎట్లా అడుగుతావు అట్లా అడిగేసారు. నేను బ్లేమ్ చేయకనట్టు నువ్వు నీ బాధ ఏందో నువ్వు చెప్పేసి. మేడం కొద్దిగా ఫోటోస్ అవి డిలీట్ చేయండి మేడం ప్లీజ్. లేదు మేడం, నా కెరియర్ కి ఇబ్బంది అవుతుంది మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి, నా లైఫ్ ఉంది. నా సొంతం పట్టుకొని నువ్వు చిరాంచాలి, మంచిగా ఇది చేస్తే నీకేమో కావాలంటే రాలుతాయి, నీకేమో కావాలంటే రాలుతాయి. ఆయన ఏమేమి చేసిన అంతా ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి, చూపెట్టాలా? కేసు ఇచ్చిన అనుకో ఇద్దరు వెళ్ళిపోతారు జైల్లో. ఓకే ఓకే, వెళ్తాం లేవా? మేము వెళ్తాం. వెళ్తారు. ప్రూఫ్స్ ఎవిడెన్స్ అన్ని మీ దగ్గరతో పాటు మా దగ్గర ఉన్నాయి. అవును, నువ్వు ఎవరితో ఏమేమి చేసావు నా దగ్గర ఉన్నాయి. ఎందుకు బాగుపడుతుంది అట్లా? ఎవరితో చేసినా ఆయన నాకు ఫోర్స్ చేసిండు. ఏం ఫోర్స్ చేసిండు? హార్స్ చేయమని. హార్స్ చేయమని ఫోర్స్ చేసిన ఆయననే ఏమంటారు, మ్యాన్ హ్యాండిలింగ్ చేసిన. ఇంకా బీట్ హ్యాండిలింగ్ చేసిన. ఏం హ్యాండిలింగ్ చేసినండి? మొత్తం చేసింది ఆయననే. తప్పు పెట్టుకుంటే నన్ను ఎందుకు చెప్తారు? అవును, ఏం తప్పు చేసిన చెప్పు. నీకు ఫైనాన్స్ ఇస్తే కలెక్షన్ చేయడం ఏం చేసింది తప్ప? అదేదో చదువుకుంటా జాబ్ చేసుకుంటూ ఇట్లా జాబ్ చదువుకోవాలనుకో తప్ప? వదిలి స్పోర్ట్స్ రా, వదిలి చదువులా కొనసాగిస్తూ ఒక జాబ్ చేసుకోవాలి అని నా అయ్యమ్మకి ఇది కావద్దని చెప్పేసి కష్టపడడం అని చేసిన తప్ప? నువ్వు ఇంత టెంప్ట్ చేస్తున్నావి, టెంప్ట్ కాకపోవడం అని తప్ప? నన్ను టెంప్ట్ చేయి, నేను టెంప్ట్ అయితే నా సొంత పోరాగలు, ఇంతమంది తిరుగుతురు. నన్ను టెంప్ట్ చేయి, నేను టెంప్ట్ అయితే నా సొంత పోరాగలు, ఇంతమంది తిరుగుతురు. నా సొంత చూసుకో, అమ్మాయితో పట్టుకొని నువ్వు ఇచ్చేస్తా అంటే ఇప్పుడు నువ్వు ఏం చేసావు తెలుసా? నిన్ను పట్టుకున్నట్లేదు, నువ్వు ఆయన పట్టుకో ఇట్లా ఉంది, ఆయన వదులుతున్నట్టుంది. చూడండి, నేను చూస్తున్నాండి. ఇదే తీసుకొని నువ్వు ఏడో ఏడో పెడుతూ పెట్టు, అప్పుడు నీకు మంచి కూడా సంబర్ కట్టరు. అర్థమవుతుందా? ఏం పనికి రావు. ఇంకోటి తెలుసా, ఆయన ఏం తప్పు చేయలేడు, భయపడాడు. నువ్వు ఇలా చూడు, ఎవిడెన్స్ నువ్వు చేసావు తప్పు. నేనేం తప్పు చేయలేదన్న. నువ్వు అక్కడ లేకుండా నీకేం తెలుసు అవన్నీ.
నేను అక్కడ లేకున్నా సరే అక్కడ జరిగిన అన్ని నాకు తెలుస్తాయి. ఏసీ కెమెరా పెట్టిన, సీసీ కెమెరా అయితే మామూలు ఏసీ కెమెరా అన్ని కనపడతాయి. అలా పెట్టినా అలా నీకు కనిపిస్తానే ఉంది ఫోటోతో సహా. నేను ఏమంటున్నా అండి, నేను రియల్ గా చూస్తున్నా, రియల్ గా చూసిన నేను రియల్ గా కూడా చూసాను. నిన్ను అవన్నీ నువ్వు దొంగ నువ్వు మాటలు మాట్లాడకు, అర్థమవుతుందా? ఈ బెంగతుడు ఏమైనా ఉంటే చూసుకో, అంతేగాని ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేయకడా. ఎందుకు అట్లా వస్తున్నావు? సరే ఓకే, ఆయన తప్పు అంటున్నావు, ఆయన నువ్వు నేను నీకు ఒక ఓపెన్ అడుగుతున్నావు. సరే అవన్నీ వద్దు, ఇప్పటిదాకా జరిగింది జరిపోయింది, నేను నీకు మాట ఇస్తాను. నీకు ఆయన కావాలంటే అట్లనే సెట్ చేసుకో, ఎందుకంటే ఆ అబ్బాయి కూడా ఎవరు లేరు. ఓకే, ఇప్పటిదాకా నువ్వేమన్నావు రికార్డ్ అయింది ఇందులో? ఇంత అందమైన అమ్మాయి నుండి కూడా నువ్వు ఆయనకి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతూ వేరే మాటలు మాట్లాడదు. మ్యారేజ్ అయిన వాళ్ళు మాట్లాడాల్సిన మాట కాదు కదా. నేను ఇప్పటికీ చెప్తాను నీకు ఏమంటున్నా అంటే, నువ్వు ఆయనకి అబ్బాయి కావాలంటే నేను సెట్ చేస్తాను. వద్దు, నాకు నాకు మ్యారేజ్ అయింది. నేను అంటుంది ఇల్లీగల్గా కూడా నేను సెట్ చేస్తాను అంటున్నా. నీకు అట్లా ఇష్టం ఉందంటే, నీకు ఇష్టం ఉంటే నేను బలవంతం లేదు ఫోర్స్ లేదు. నీకు మంచి టైం ఉంది, టైమింగ్స్ ఉంది, ఈ అబ్బాయి మంచి పొంగు మీద ఉండు, ఈ అబ్బాయి మంచి పొంగు మీద ఉండు. నేను ఆడామతో ఇంకా మంచి మాట్లాడతా ఇట్లా మాట్లాడ కానీ నేను ఏమంటున్నా, కొండలతో సెట్ అయింది చూసాం 2 లక్షలది స్కామ్, కొండలతో సెట్ అయింది చూసాం 2 లక్షలది స్కామ్, అట్లా ఈ అబ్బాయితో ట్రై చేస్తే. కొండల రెడ్డితో కొండల రెడ్డి చెప్పింది మొత్తం అబద్ధం, తెలుసు ఆయన అబద్ధం చెప్పిన నీకే తెలుసు, నాకు తెలుసు. నేను ఏమంటున్నా, ఆయన అబద్ధం చెప్పినా నువ్వు అంటున్నావు? అసలు కొండల రెడ్డి అంటాడో అని నీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు నీకు? ఆయన జరిగిన స్కామ్ అంతా నువ్వు నాకు తెలుసు, అర్థమవుతుందా? నీవు కొండలేడుతో జరిగిన స్కామ్ స్కీమ్ అంతా నాకు తెలుసు. ఏం చేసాను? ఏం చేసావు నేను చెప్పాలా? నువ్వు చెప్తావు కదా. నేనేం చేయాలి? మొత్తం అబద్ధం అంటావు. నువ్వు చెప్పు మరి, నువ్వు నిజం చెప్పు, నాకు నువ్వు నిజం చెప్పు. మీరు మొత్తం పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాను, ఎటు పోతున్నావు? ఎటు పోతున్నావు అంటున్నా, ఎటు పోతున్నావు నువ్వు? నాటకాలు చేస్తున్నా? నేనేం చేసిన నాటకాలు చేస్తున్నావు అంటున్నా, నాటకాలు చేస్తున్నాను. నేను కంప్లైంట్ ఇచ్చిన జైల్లో ఇచ్చే చిత్ర అంజయ్య తెలుసు, చిత్ర అంజయ్య తెలుసు, కొండలేడి తెలుసు, జగన్ అన్న తెలుసు, వీళ్ళందరినీ నేను తీస్తా. నువ్వు పేస్ట్లో కేసు పెట్టు, అప్పుడు నువ్వు ఉంటావా నేను ఉంటావా చేసి భయం చూద్దాం. మేము నాటకాలు చేస్తాం, అదే ఇది స్కామ్ చేస్తావా? నీ పనే ఇది, అందరి దగ్గర నువ్వు ఇది చేస్తున్నావు. ఆడికే మరలా కానీ ఇక్కడికి వస్తావు, ఈ ఖాళీ పోగా ఆ ఖాళీ పోతావు, నీ పిచ్చి పిచ్చి నడకాలా? ఏరియాలు మారితే నీ ఉన్నది ఇది మారుతా? ఏరియాలు మారుతావు, మనుషులు మారుస్తావు, కథం ఇంకే స్కామ్ చేస్తావు. ఫస్ట్ వీళ్ళ ఓనర్ ట్రై చేసినావు, వర్కౌట్ అవుతుందని చెప్పి ఇంకో ఇంకొంచినావు. ఇది ఎడికని తెస్తాడు, చదువుకునే పోడు ఎడికని తెస్తా అంటారా? 6,000 జీతం పనిచేస్తాడు వాడు, 100 ఎడికే నువ్వు ఇది చేస్తుంటే 100,000 మీకు ఏమవుతాడు? మనిషిగా గాడిదారు, గాడిదాన్ని కూడా ఇంకా పోలీసు కేసు చేస్తుండవు, పెట్టు ఏ కేసు పెడుతు పెట్టు మరి. అదే కేసుకు నేను వచ్చి అడుగుతా, అయ్యా మరి ఇది పరిస్థితి చదువుకునే పోవడం ఇట్లా చేస్తుంది, మరి ఆమె చేస్తుంది. ఆ కొండలని పిలుచుకొస్తా, జీతాన్ని పిలుచుకొస్తా, ఇక ఇప్పుడు జగన్ కూడా తీసుకొస్తా. పిలుచుకోవాలా? పిలుచుకోవడం డౌట్ రా, ఇప్పుడు నోరు వెళ్తలేదు, ఇప్పుడు మాట్లాడదు గాడి లేక గాయ గాయని మాట్లాడతావు. ఇంకా నువ్వు ఇప్పుడు పోను, ఇక ఇంక అదులు నేను పిఎస్కి పోతాను, నేనే పోతాను, నువ్వు కాదు నేను పోతా. మాట్లాడతావు పో, మాట్లాడపో, నేను నేను పోతా ఇప్పుడు. నేను పిఎస్కి నేను పిచ్చాను అనుకున్నా, అన్ని రికార్డ్ చేసి పెడతాను చూడకో. ఆ కార్యకాలం చూసావా? అరే కెమెరా లేపురా, లేపు లేపు కెమెరా లేవు, కనిపిస్తుందా? అరే చేయలేపురా, చేయటం పెట్టు, కనిపిస్తుందా? బ్లూ కలర్ షర్ట్ అయినా నేను నాటకాలు చేస్తున్నావు, నువ్వు నీ ఇజ్జత్ పోవద్దని నిన్ను నీకు మంచి చెప్దామని పిలిపించేడికి నీ గల్లీలోకి వస్తుంది, నీ గల్లీలో చదివిస్తుంటే నేను పోనీ ఆడదాని అని అనుకున్నాను. ఇంత అందమైన అమ్మాయి నీ ముంగడుని ఏమికి తెలియంటావు, ఇంత అందమైన అమ్మాయి నీ ముంగడుని ఏమికి తెలియంటావు, పీకుమంటావు నేను? అంత రికార్డ్ అయింది, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. నీ తప్ప నా తప్ప తెలి చూద్దాం పో, పిలిచేద్దాం, పోలీస్ స్టేషన్కి పోతా అంటావు అమ్మా తప్ప. ఆడ చూస్తా ఇంత అందమైన అమ్మాయి, ఆడ చూస్తా ఇంత అందమైన అమ్మాయి అంటున్నావు అను, అన్ని రికార్డ్ అయితే పోలీస్ స్టేషన్ పోమా, ముఖం లేదు మరి ఇప్పుడు నీకు చక్కగా తయారు కావడు కాదు, సంసారపక్షంగా ఉండు కాదు, మొగలి బక్రా చేస్తున్నాడు. నాకు న్యాయం కావాలి. నువ్వు చేసిన అన్యాయం న్యాయం ఏదో నువ్వే ఆలోచన చేయి. మొగని బక్రా చేస్తున్నావు, బొంగనంగా చేసుకుని ఆడుకుంటావు.
ఈ బుద్ధి పాత బుద్ధి నీకు ఎందుకు వచ్చింది నీకు? ఏం లేదు తమ్ముడు, ఈ టెక్నాలజీలు వాడుకోవాలి, మంచి ఎట్లా ట్రెండ్కి ఎట్లా ఫాలో కావాలో, పైసలు లేకపోతే ఏం చేయాలి, ఇక ఇది ఉన్నదంట ఎంత దుప్పటి ఉంటే అంత కాలు తప్పుకోవాలి. కానీ దుప్పటి దుప్పటి చిన్న ఉందని కాలు పెద్దది తప్పుడు సరిపెట్టి అసవు, దుప్పటి చిన్న ఉందని కాలు పెద్దది తప్పుడు సరిపెట్టి అసవు. అర్థమవుతుందా? ఇట్లాంటి ఫాల్తు పాల కోసం అని చెప్పి, పైసల కోసం అని చెప్పి నువ్వు చేస్తున్నావు. నీ కాస్ట్కి నేను చెప్తున్నా, నీ లిప్స్టిక్ సంపాదించే స్తోమత లేదు నీకు. కాస్ట్లీ కాస్ట్ చీరలు తెస్తున్నావు, అన్ని ఇరిగా వేడిక పట్టుకొచ్చావు అని మాకు తెలియదా? మాకు తెలియదు అనుకుంటున్నావా? మహిళలను పిలుస్తూ ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అంటావు, అందులో ఎంత స్కామ్ చేస్తున్నావు తెలియదా నాకు? ఇట్లా నువ్వు అడ్డం పెట్టుకొని వీటిని అడ్డం పెట్టుకొని నువ్వు సంపాదించు, నువ్వు వేస్ట్. ఒక కుక్క బతికాడు కదా, కానీ అర్థం నువ్వు ఒక కుక్క ఎక్కడ బజార్ కుక్క ఎక్కడ నువ్వు అంతే చెప్తున్నా. ఎప్పటికీ చెప్తున్నా తిన్నావు, చెప్పడమే గుంజి కొడతామని అనుకున్నావు, చెప్పడమే గుంజి కొడతామని అనుకున్నావు. ఆడమే ఆడమని ఒక ఒకే ఒక ఉద్దేశం తాగుతున్నాయి నువ్వు. కొడితే చెడ కండలేదు నీకు, నన్ను కొడతావు నువ్వు. కోస్తే కుక్క కూడా నువ్వు ఆహారం కావు, నువ్వు నిన్ను కోస్తే కుక్క కూడా అన్నం కావు అంటున్నావు. నిన్ను తిన్నాక సగం ఆకలి ఇంకా ఉంటుంది. మంచిగా చేయడాకలేవు, మన మైండ్ మాత్రం పెద్ద బ్రాడ్ ఉంది. ఇది వరస్ట్ ఫీల్ అవునా నువ్వు? ఆడజాతికి నువ్వు నీ జాతి మొత్తం ఇదవుతురు. ఆడలు అంటే ఇండియా ఇండియన్ లేడీస్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది సొసైటీలో, ఒక ఇది ఉంటుంది. నీ అసంలో జయవాడి కాసంలో పేరు లేకపోతుంది. ఫాల్తు పనులు ఫాల్తు లెక్క, మళ్ళీ మీకే నీకు ఏం కావాలి, నీకు న్యాయం చేస్తావు. ఒకళ్ళ నువ్వు చేసేది ఆంజనేయ పైసలు పడదాని ఏమి ఇస్తావు, ఇంకా ఇచ్చాయి ఎప్పుడు ఇస్తావు నాకు చెప్పు. ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది చెప్తున్నా నేను, ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. నువ్వు కాడికి ఏమైనా తీరిగా మనకి వేసావు అనుకో, ఇవే తీసుకో ఏడు పెట్టాలని పెడతా నేను. నీ మర్యాద నువ్వు పైసలు తెచ్చిస్తే సరి, లేదా వేరే కథ ఉంటుంది. తమ్ముడు నువ్వు ఒక గంట రెండు గంటలు టైం అవ్వు, నేను చెప్తున్నా. వాడు స్పోర్ట్స్లో మంచిగా పోవాలి, వానికి ఒక లాంక్షన్ అది వేరే ఉంది అసలు. వాడి మైండ్ సెట్ ఇంటుంటే నేను పిచ్చర్ అవుతున్నా, గలీలా ఆయన గురించి చెప్తుంటే నేను షాక్ అవుతున్నా. అటువంటి మీద నువ్వు బ్లేమ్ చెప్తావు. ఏ ఎంత రావుతాడు? 75,000 రావాలన్నా. ఇంకా 75,000 కలెక్షన్ ఉందా? మర్యాద పైసలు పడేస్తాము సరే, లేదంటే వేరే అవుతుంది. వన్ వీక్ టైం ఇవ్వండి. ఇస్తా అన్నా, రెండు నెలల నుంచి డబ్బులు ఏమి ఇవ్వట్లేదు అన్నా. అసలు ఆమె చాలా తిరిగి తిరిగి నాకు పెట్రోల్ నువ్వు చేసిన పనికి మళ్ళీ ఓనర్ శాలరీ ఇస్తాడు. రెండు నెలల నుంచి దింపుకుంటావు కానీ పైసలు ఇస్తావు, అవసరమే లేదు. 2,000 అవసరం లేదు, ఏమి అవసరం లేదు. తమ్ముడు ఈ వీడియో తీసుకొని అలా చేద్దాము, వాళ్ళని అడుగుతాం పా. అవసరం లేదని చెప్పినా ఇస్తున్నా, ఆగండి. ఏమి ఇస్తున్నావు? మనీ సాగండి, ఎవరికైనా కాల్ చేసి అడుగుతా. ఏమడుతావు? నాకు తెలియదా నీ కథ, నీ కరకం తెలియదు, అన్ని ఎంక్వైరీ చేసా నేను. నీ భావతం అంతా తెలుసు, కానీ తీసుకురా పోరాడు. ఇప్పుడు తెస్తాడు కార్లకి, ఖచ్చితంగా తెస్తాడు. చింతకాయలకు చెప్తున్నా మంత్రాలకు చింతకాయలు రాయలేవు. ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, అమాయకంగా అస్సలు ఉండదు. దేశంలో బతకాలంటే అమాయకంగా ఉండదు. నువ్వు అర్థమైతే పైసలు రాతాయి. ఇంకోటి చెప్తున్నా, మోసం చేయడం ఎంత తప్పు, మోసం పోవడం కూడా అంతే తప్పు. మనం మోసపోతున్నాం అంటే మంది తప్పు కాదు, మనది తప్పు. ప్రతి ఒక్కరు చెక్ చేసుకో, లెక్క పెట్టుకున్నాం. ఎందుకంటే ఇసు దొంగలు దొంగ నోటు పెడతారు. బుద్ధి రావాలి, ఇసంటి అమాయకులకు కూడా తెలివి రావాలి, అందుకే ఇస్తున్నాం. అర్థమవుతుందా? నువ్వు ఏం మర్యాద చెప్పినా ఏం చేసినా ఏం చేయలేకపోయాను చెప్తున్నా. రాసి పెట్టుకున్నాం, ఏడు రాసి పెట్టుకో, రాసి పెట్టుకో. వీడియో డిలీట్ చేయండి. నేను చెప్తున్నా కదా, ఏం రాసి పెట్టుకో, రాసి పెట్టుకో, ఏం చేయవు. నేను కుల్లా చెప్తున్నాను, పో ఇక్కడ. ఇలా తమ్ముడు థ్యాంక్స్ అన్న. వ్యూవర్స్, ఆమె ఒకటే పని, ఒక ఏరియాకి వెళ్ళడము, ఆ ఏరియాలో పబ్లిక్ సిటీ కావడము, ప్రజలను మోసం చేయడం. ఇంకో ఏరియాకి వెళ్ళడము, పబ్లిక్ సిటీ చేయడము, ఏదో గిఫ్ట్ పెట్టడము అట్లాంటి చేయడము, పబ్లిక్ సిటీ చేయడము, అక్కడ వెళ్దాం పట్టుకోవడము, లక్ష రెండు లక్షలు మిగాలి, ఇదే పని. ఆడ కూడా ఎవరైనా మంచి ఇట్లా పట్టుకోవాలి,
పైన సార్లు ఏమైనా పట్టుకోవాలి, ఇదే పని, పైన తీసుకోవాలి, ఎగ్గొట్టాలి, వెళ్ళిపోవాలి. ఈ ఏరియా కూడా వీళ్ళ ఏరియా కూడా వచ్చింది, తమ్ముని పట్టుకుంది, తమ్ముని స్కామ్ చేద్దామని చూసింది. అదృష్టం బాగుండి, మన తమ్ముడు అదృష్టం బాగుండి, మన అదృష్టం బాగుండి, ఇవాళ దొరికింది ఆమె. ఈమె గురించి ఎంక్వైరీ చేస్తుంటే నాకే ఫీజులు పట్టుమనే, ఇంకా నేను అవన్నీ చెప్పలేకపోతున్నాను. కానీ వాటెవర్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వ్యూవర్స్, దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవరిని మీ గుడ్డిగా నమ్మద్దు. మన నీడని మనం నమ్మద్దు, అట్లాంటి ఇతరులు ఎట్లా నమ్ముతాం? అందుకే దయచేసి చెప్తున్నా, ఏదైనా సరే ఖచ్చితంగా చూసిన తర్వాత నమ్మండి. ఇట్లాంటి ఫ్రాడ్ పనులు మాత్రం దయచేసి ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం మారండి ప్లీజ్, ఎందుకంటే మీ వల్ల సమాజం మొత్తం సగం సంక్రాకపోతుందమ్మా. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకోటి, ఇట్లాంటి వాళ్ళు మొగోళ ఆడవాళ్ళని ఉంటారని కాదు, మొగోళ్ళలాగా ఉంటారు అయ్యా. దయచేసి చెప్తాను, మీ కాలుమొక్కి చెప్తున్నా, మీరు మాత్రం మారండి అయ్యా, మారండి అమ్మా, ఎందుకంటే ఇట్లాంటి అమాయకులు ఉంటారమ్మా, దయచేసి మారండి అమ్మా మీరు ప్లీజ్. అదేవిధంగా వ్యూవర్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దట్ పట్టుమని కొట్టండి. థ్యాంక్ యూ.